మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కుల బాధలు, అష్టదరిద్రాలు, ఇలా ఎన్నో రకాలుగా సమస్యలు మనల్ని బాధ పెడుతూ ఉంటాయి. అయితే జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎటువంటి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే సమస్య నుంచి బయటపడవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఉదయం పూట విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళండి, సాయంత్రం శివాలయానికి వెళ్ళండి. ఇలా చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి. అమ్మవారి ఆలయానికి సాయంకాల సమయంలో వెళ్తే అమ్మవారి అనుగ్రహం సులభంగా కలుగుతుందని గ్రంథాల్లో వివరించారు. అలాగే దరిద్ర బాధలు ఉన్నప్పుడు జీవితంలో కష్టాలు కలుగుతూ ఉంటాయి. ఇలా దరిద్రాలు, పాపాలు, ఇటువంటి బాధలు అన్నీ పోయి ఆర్థికంగా కలిసి రావాలి అంటే ఎప్పుడైనా మంచి తుది ఉన్న రోజు మీకు ఇష్టమైన దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ నిద్ర చేసి రండి. రోజు ఇలా చేస్తే అష్టదరిద్రాలు అన్నీ తొలగిపోతాయి. అలాగే బాగా అప్పుల బాధ ఉన్నవారు బుధవారం రోజు మరియు శనివారం రోజు సాయంత్రం పూట గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి దర్శనం చేసుకోండి. అప్పుల బాధల నుంచి తొందరగా బయటపడాలి అంటే ఇలా బుధవారం, శనివారం సాయంకాల పూట గణపతి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎటువంటి అప్పుల బాధ నుండి అయినా బయటపడవచ్చు. అలాగే గురుబలం తక్కువగా ఉన్నప్పుడు వివాహం ఆలస్యమవుతూ ఉంటుంది. గురువారం రోజు దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోండి. పండ్లు, పటిక బెల్లం స్వామికి నివేదించి అక్కడ ఉన్న భక్తులందరికీ పంచిపెట్టండి. ఇలా చేయడం వలన తొందరలోనే పెళ్ళి కుదురుతుంది. అలాగే ఈ రోజుల్లో చాలామందికి ఉన్న సమస్య భార్యాభర్తల సమస్య. దాంపత్యంలో దాదాపు అందరికీ గొడవలు వస్తూనే ఉంటాయి. అయితే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. గురువారం రోజు లక్ష్మీనారాయణుల దేవాలయానికి వెళ్ళి లక్ష్మీనారాయణుల దర్శనం చేసుకుని జామ పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. ఆ జామ పండ్లను ఆలయంలో ఉన్న భక్తులకు పంచిపెట్టాలి. ఇలా చేయడం వలన భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు ఉన్నా చాలా సులభంగా గొడవల నుంచి బయటపడవచ్చు. అలాగే చాలామంది సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు, కానీ ఇల్లు కట్టుకునేటప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అలా ఆటంకాలు వస్తూ ఉంటే 9 శుక్రవారాలు వరుసగా మీ ఇలవేల్పు ఆలయాన్ని దర్శనం చేసుకోండి. ఇలా చేస్తే మీ ఇల్లు కట్టుకునేటప్పుడు వచ్చే ఆటంకాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే జీవితంలో కష్టాలు, నష్టాలు ఎదురవుతుంటే ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి వరుసగా 9 రోజుల పాటు భగవంతుని సుప్రభాత సేవలో పాల్గొని భగవంతుని దర్శనం చేసుకోండి. ఇలా చేయడం వలన మీకున్న అష్టదరిద్రాలు, అప్పుల బాధలు, సమస్యలు తొలగిపోయి జీవితంలో సుఖంగా ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.